ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో గెద్దలూరికి 15 కిలోమీటర్ల దూరంలో పుల్లల చెరువు అనే గ్రామానికి సమీపాన వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం భక్తికి ముక్తికి ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎచ్చట నుండి నలమల మహారణ్యం ప్రారంభమవుతుంది. ప్రకృతి ప్రసాదించిన అడవుల అందాలు రమణీయమైన జలపాత సోయగాలతో కనుబింది చేస్తుంది నలమల. ఆంధ్ర ఆంధ్రేతర ప్రాంతముల నుండి అనేక వేల భక్తులు ఈ రంగనాయక స్వామిని దర్శించి భక్తి ప్రపత్తులతో పరవశులై తమ కోరికలు తీర్చమని ఈ దేవదేవుని మనసారా వేడుకుంటారు. శనివారమంతా జలపాత రవళలతో పక్షుల కిలకిలారవములతో భక్తజనావళి సందడితో సందడి చేసిన ఈ ప్రదేశం ఆదివారం వచ్చేసరికి ప్రేమజంటల కేరింతలతో ధ్వనిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే గులాబీ మూవీలో జేడి మహేశ్వరి గుర్తొస్తుంది కదా. వెయిట్ చేయి, చిత్రం సినిమాలో ఉదయ కిరణ్ రీమా సీరియల్ కూడా గుర్తు చేస్తాను. నీకెప్పుడు అవే ఆలోచనలు. ఒరేయ్, కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదరా, ఎందుకంత స్పీడ్? నీతో ఉన్నప్పుడు నాలో రోమియో నిద్ర లేస్తుంది డియర్. నా ముద్దు ముద్రలో నీ తనువనే తామరపై పర్మనెంట్ గా ఉండాలి డియర్. అబ్బచ్చా, నీకు కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు మన్మధుడైపోతావు. ఇంత లాంగ్ డ్రైవ్ ఏంట్రా లోకానికి దూరంగా? లవర్స్ అంటే లోకానికి దూరంగా కదా, ఫన్ అండ్ ఎంజాయ్. ఫన్ కోసం ఏ పార్కు పబ్బుకు వెళ్లకుండా ఈ ఫారెస్ట్ ఏంట్రా? ఏ పబ్బులు పార్కులు రొటీన్ యార్, అక్కడ ఫుల్ పబ్లిక్ సౌండ్స్ రచ్చ రచ్చ. థింక్ డిఫరెంట్ డియర్. చాలేరా, మీరు మీ డిఫరెంట్. ఫుల్ కరెంట్ నింపడానికి తీసుకొచ్చాం డియర్. అంటే లవ్ కరెంట్ యార్. ఆ కరెంట్ పాస్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందిరా. నిజమా? ఏమో మీ బాయ్స్ అంటూ ఉంటారు కానీ ప్రూఫ్ చెయ్యరు. ప్రూఫ్ కావాలి అంతే కదా, పిచ్చెక్కిస్తానరా. రే కుమార్ కుమ్మై. కాలేజీలో సిగ్గుపడుతులే, ఇక్కడ సిగ్గింది డియర్. ఏయ్, అది తెచ్చావా? ఎవరైనా దాన్ని మర్చిపోతారా? చిపో రా డియర్, ప్లీజ్ రా.
హెన్రీకి ఏం చేస్తున్నారు? ఇదిగో వీడు వేరు ముక్కల ప్రాజెక్ట్ గురించి రా. ఏదో మొక్కను పెంచే బదులు పేరుతో కాలి పళ్ళు పండించేద్దాం రా ప్రాజెక్ట్ అయినా. అదేరా బాబు. అయితే సక్సెస్ అయినా మనోడు చేసే ప్రాజెక్ట్? సక్సెస్ తొక్క. కొన్ని మందులు మనం టెస్టింగ్కి ఎలుకల్ని వాడినట్టు వీడు ఏవో వేరు ముక్కల్ని ప్రాజెక్టు వాడుతున్నాడు. అంటే పిచ్చి మొక్కలు మంచి మొక్కలు చేసేద్దామనే. ముందు పూర్తిగా చెప్పేది వినరా, వీడు ఏం చేశాడో తెలుసా? టెస్టింగ్ ట్యూబ్ తీసుకొని వేర్లకు సంబంధించిన కొన్ని కెమికల్స్ కలిపాడు. ఏదవా వేరు మొక్కల్ని తీసుకొచ్చి బాటిల్లో పెట్టి మూత పెట్టాడు, అదేమో ఊపిపోయింది. మొక్కలకి సన్ రైజ్ కావాలి కదా, కెమికల్స్కి సన్ రైజ్కి రియాక్షన్ జరిగి టెస్టింగ్ ట్యూబ్ ఏమో పేలిపోయింది. అదో ప్రయోగాలని చేసి మన సినర్జీ స్కూల్ బిజినెస్ స్టూడెంట్ పరుగు తీసేలా ఉన్నాడు కదరా. ఒరేయ్ అదేంటి అలా అన్నావు? ఎడిసిన్ కూడా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బల్బులు ఇలాగే పేలిపోయేవి, అయినా అతను ఆపాడా? ఆపలేదు, మళ్ళీ కష్టపడ్డాడు, చివరికి విజయం సాధించాడు. నేను కూడా అంతేరా. మీరా, అందులో ఎలక్ట్రానిక్స్ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది, నీ దాంట్లో ఏముందిరా? నా ఎక్స్పెరిమెంట్ లో ఫ్యూచర్ ఉందిరా. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మామిడి పళ్ళు ప్రతి నెలా తినచ్చు, ఎవరికోసమో వెయిటింగ్ అవసరం లేదు, టెస్ట్ ట్యూబ్ లోనే యాపిల్స్ పండించవచ్చురా. అప్పరా, నచ్చిన ప్రాజెక్ట్ వదిలేసి ప్రాసెస్ లేకుండా ఇలాంటి తిక్క ప్రాజెక్టులు చేస్తావా? ప్రాసెస్? ఈ రవిగాడి దారే రహదారిరా, నేను చేసేదే ప్రాసెస్. ప్రాసెస్ లేకపోతే ప్రాజెక్ట్ ఎలానే ఉంటుందిరా, నీ ఎక్స్పీరియన్స్ బాంబులు చుట్టూ పనికి వస్తుందిలే, నువ్వేం బాధపడకరా. చా, మీరు అసలు ఈ సైంటిస్ట్ టాలెంట్ గుర్తించట్లేదురా. నిన్ను గుర్తించాలంటే ముందు నీలాంటి టాలెంట్ ఉండాలి కదా. రే, మనం చేసే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఒక సెలక్షన్ కోసమే కదా మనకు అప్పచెప్పేది, అది సాధిస్తేనే కదా మనకు అసలు టాలెంట్. అవును వాసు, దాని గురించి ఇంకా మన చైర్మన్ ఏం అనట్లేదండి. ఏమోరా, నా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ఇదే, మంచి టీచర్ స్కాలర్గా ఎదగాలంటే ఎలాంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ చేయాలరా. ఆల్రెడీ ప్రాజెక్ట్లో మనం ది బెస్ట్ టీమ్గా సెలెక్ట్ అయ్యి సక్సెస్ సాధించాంరా. అదేం పెద్ద అచీవ్మెంట్ కాదురా, మనం చేసే ప్రతి ప్రాజెక్టు మనకి మన దేశానికి మంచి పేరుని సాధించి పెట్టాలి. రే, ఇది మీ వల్ల కాదురా, నా వల్లే అవుతుంది, ది గ్రేట్ సైంటిస్ట్ ఈ రవి వల్లే అవుతుంది. నీ తొక్కలో వేరే ఎక్స్పెరిమెంట్ వల్ల ముందు నువ్వు పేలకుండా చూసుకోరా. ఒరేయ్, నాలాంటి తెలివైన వాడు ఇంకో తెలివైన వాడితోటే మాట్లాడాలరా, మీలాంటి వాళ్ళతో డిస్కషన్ చేస్తే నా నాలెడ్జ్ పోతుంది. అమ్మో, నా ఎక్స్పెరిమెంట్కి టైం అవుతుంది, నేను వెళ్తా, బాయ్ రా. బాయ్. వీడికి వీడే తెలివైనవాడు అనుకుంటున్నాడు రా, ఇంకానే వీడు మన టీంలో లేడు. అవును, రమ్య కావ్య ఎక్కడ్రా? వాళ్ళ డబ్ల్యూహెచ్ఓ ప్రాజెక్టు గురించి తెలిసినాక కనిపించిన కరేపాకు తోటకూర మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నారు, వస్తారు లేరా? ఏదేమైనా ఈ టీంకి మనం సెలెక్ట్ అయిపోతే ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లోనే మంచి స్టూడెంట్స్గా మనం గుర్తుండిపోతాం. పదరా. మిస్టర్ ఆర్కే రెడ్డి. ఎస్ సార్, కమ్ ఇన్. సార్. హలో మిస్టర్ రెడ్డి, ఐఎమ్ స్టీఫెన్. ప్లీజ్ దిస్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాఫీ. ఓకే సార్. వెరీ ప్లెజర్ టు సీ యూ అగైన్ స్టీఫెన్. వాట్స్ యువర్ కంపెనీస్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్? అది చెప్పడానికే వచ్చాను. యువర్ ఆర్గనైజేషన్ గట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ అవర్ కంపెనీస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓ రియల్లీ? Among all organizations, your organization got to close related to our company. So you people got selected. Oh, thank you. This is the credit of the my all talented students. Can we discuss further details? Sure, tell me. So, me ready aithe, can we sign this agreement? సార్, వాసు వెంకలను నా చేమ దగ్గర రమ్మను. ఓకే సార్. చాచా, ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద మైండ్ పెట్టి
నా బుర్రంతా హీట్ అయిపోయిందిరా, నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ కూడా వెళ్ళలేకపోయా. ఛా, నువ్వు సినిమాకి వెళ్ళేది హీరోయిన్ స్కిన్ షో చూడడానికి నాకు తెలుసులేరా. ఏం చేస్తావురా, సినిమాతోనైనా నేత్రానందం ఉంటుంది, అలాగైనా డ్రెస్సులు మిడ్డీలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది, రొమాన్స్గా చూస్తుంటే చూడాలనిపిస్తుందిరా. వాసు ఇంకే మీద సార్ రమ్మంటున్నాడు. అదరా సార్ పిలిచారు. ఏం వాసు, మీ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మీ టీం మెంబర్స్ మధ్య కోఆపరేషన్ కోఆర్డినేషన్ బాగుందా? బాగానే ఉంది సార్, అందరూ యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు, రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది సార్. ఓకే, ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఓకే సార్. అరే మన టీంలో తప్పు జరిగిందంటావా? ఏమోరా, డబ్ల్యూహెచ్ ప్రాజెక్ట్ మనకే వచ్చిందా? అన్బిలీవబుల్ సార్, ఫెంటాస్టిక్ సార్. ఎస్పెషల్లీ మీ టీం వల్ల ఈ ప్రాజెక్టు మన సినర్జీకి ఓకే అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బై ద వే కంగ్రాట్స్, ఈ ప్రాజెక్ట్ డీలింగ్కి మన సినర్జీ నుంచి మీ టీమ్నే సెలెక్ట్ చేశాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చాలా విలువైన మెడిసిన్స్ని కొన్ని ఆకులు పళ్ళు వేళ్ల నుంచి తయారు చేస్తారు. ఇప్పటి వరకు తయారు చేసిన మెడిసిన్స్ తో ఇన్ఫెక్టివ్స్, వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ ని అంతం చేశాం. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే చాలా ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మైక్రోబ్స్ నే కాకుండా 90% అంతు చిక్కని రోగాలను కూడా నయం చేయగల ఒక మెడికల్ తయారీకి ఒకే ఒక రకమైన మొక్కల వేళ్లతో సాధ్యపడుతుంది. వాటిని సైంటిఫికల్ గా సేవ్ చేసి వాళ్ళకి అందించాలి. దట్స్ అవర్ డ్యూటీ. ఏం సార్ ఆ మొక్క? ఈ పేరు మన పురాణాల్లో చాలా సార్లు వినిపిస్తుంది. దట్ ఈజ్ సంజీవిని. మనం అనుకున్న మొక్క పేరు సంజీవిని కాకపోయినా ఈ మొక్క వల్ల సంజీవినితో ఉన్నంత ఉపయోగం ఉండటం వల్ల దీన్ని సంజీవిని జాతికి చెందిన మొక్క అని పిలుచుకుంటున్నాం. దీని సైంటిఫిక్ నేమ్ ఇకోలిపికాలి వైటెస్. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది సార్? నల్లమల అడవుల్లో, ద బ్లాక్ ఫారెస్ట్ అడవుల్లో దాదాపు మధ్యలోనే ఓ ప్రాంతంలో దొరుకుతుందని ప్రీవియస్ ఎక్స్పీరిమెంట్ వల్ల మనకు తెలిసింది. ఇది మన ఏపీలో ఉండటం, ఇక్కడ వాళ్ళు ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి మీలాంటి ఇంటెలిజెంట్ అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ని ఆ ఫారెన్ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ లాంచ్ చేశారు. ఈ మొక్క వల్ల ఎంత యూజ్ ఉంటుందా సార్? దీని ఉపయోగం మన ఆయుర్వేద శాస్త్రం వల్లే ఈ ప్రపంచానికి తెలిసింది. ముందు ముందు దీని వల్ల జరగబోయే అద్భుతాలని ప్రపంచం మొత్తానికి అందరికీ తెలిసేలా చేయాలని ఇన్ని వేల కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ని చేయదలిచారు. ఈ ప్రాజెక్ట్ ఏదో మన దేశంలో చేయొచ్చు కదా సార్? ఇండియన్ ఓ మొక్క వేరుతో గ్రేట్ మెడిసిన్ చేసిందని ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చేది. ఆఫ్ కోర్స్, బట్ వేర్ ఈజ్ సూటబుల్ ఎక్విప్మెంట్, వేర్ ఈజ్ పొలిటికల్ అండ్ సోషల్ రెస్పాన్స్ అండ్ సపోర్ట్? అవును సార్, విలువైన రా మెటీరియల్ అంతా మన దేశంలోనే ఉంది. ఆ మెటీరియల్ మన సైంటిస్టులు మన జీనియస్తో తెలివితో వేరే దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఓహో, మన దేశం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. ఎస్, బట్ అందుకే మనం ఇంకా శ్రమించి ఎక్కడో అడవుల్లో ఉన్న ఆ విలువైన మొక్కల మెడిసిన్ ఎలివేషన్ని మనం ప్రపంచానికే అందివ్వగలమని కూడా నిరూపిద్దాం. ఇండియా పేరుని వరల్డ్ వైడ్గా గర్వంగా సాటి నిలబెడదాం. షూర్ సార్, వి ఆల్సో వి విల్ డూ అవర్ బెస్ట్ సార్. సో మీరు రెడీ అన్నమాట, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతారు? రేపైనా మాకు ఓకేనే సార్. గుడ్. బట్ నల్లమల అడవులు చాలా ప్రమాదకరం, ఇలాంటి మొక్కలు అక్కడ ఎన్నో ఉన్నా వెలుగులోకి రాకపోవడానికి కారణం ఆ అడవుల్లో జరుగుతున్న ఏదో మిస్టరీ వల్లనే. సార్, ఎలాంటి మిస్టరీని ఛేదించి హిస్టరీ సృష్టిస్తాం సార్, మన సినర్జీకి మంచి పేరు తీసుకొస్తాం సార్. ఐ నో యువర్ టాలెంట్ మై స్టూడెంట్స్, కానీ ఇలా ఏదో కారణం చేత ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు చాలా దారుణంగా చంపబడుతున్నారు. ఏ జంతువు వల్లనో లేక ఇంకేదేని వల్లనో ఏమీ తెలియక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ మధ్య తరచు టీవీలో చూపిస్తున్నారు, మీకు తెలుసు కదా? అవును సార్, తెలుసు సార్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రిస్క్ గురించి చెప్పడం నా బాధ్యత. సార్, రిస్క్ అని కూర్చుంటే సూత్తో కూడా ఏ పని చేయలేం సార్. మనం చేసే పనిలో రిస్క్ అనేది ఉంటేనే ఒక కిక్ అనేది వస్తుంది సార్. రెడీ టు రిస్క్ సార్. దట్స్ ద గ్రేట్ స్పిరిట్. ఐ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నౌ యూ కెన్ గో అండ్ గెట్ రెడీ టు స్టార్ట్. ఆల్ ద బెస్ట్ మై బాయ్స్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ సందర్భంలో నైట్ పార్టీరా, ఫుల్ పార్టీ మామ. Yes.
ఏ ఆటో ఆటో location. Wow, beautiful. Wow, what a location. అడవంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. నాకు కూడా. బాగుంది కదా మామ, గుడ్ లొకేషన్. ప్రాజెక్ట్ కానీ ఓకే అందా రే, బ్యాంక్ వెళ్ళి సెటిల్ అయిపోతా మామ. మిగిలి బాగుంటా? సూపర్ మామ. త్వరగా రెడీ అవ్వాలి, రండి రా, వస్తున్నాను పద. Thank you.
వహు వహు ఆగండ్రా, ఎక్కడికి వెళ్ళావరా? ఓ శ్వేత, ఎక్కడ ఎక్కడ శ్వేత? శ్వేత, మనిషి వదేరువా. శ్వేత, 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 శ్వేత,
శ్వేత, శ్వేత, శ్వేత, శ్వేత, అరే అక్కడే ఉందిరా, రండిరా. శ్వేత చాలా మంచిదే, వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తే బాగుండు. అలా చేస్తే పోలీస్ స్టేషన్ లో పెడతారు. అది నిజమే. మీరు ఆపుతారా? పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరారు, మాట్లాడటం వేస్ట్. నిధి దొరికితే శ్వేత వాటా వాళ్ళ నాన్నకిచ్చి రుణం తీర్చుకుందాం. అలాగైనా శ్వేత ఆత్మ శాంతిస్తుంది. శ్వేత సడన్ గా ఎలా చనిపోయింది? స్నానం చేసిన తర్వాత చివరిగా బయటికి ఎవరు వచ్చారు? నేనే. అయితే నువ్వే చంపేసి ఉంటావు. హే, నీకేమైనా మెంటలా? రమ్య చంపడం ఏంటి? అయితే ఎలా జరిగింది? ఏదైనా ప్రమాదం వల్ల జరిగి ఉండొచ్చు. ఆపండి, మాట్లాడిన చాలు, ముందు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. నీరజ, నువ్వు లవ్ చేసావా? చేశాను, కానీ వాడు మోసం చేశాడు. ఓకే ఓకే, లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. మరి నువ్వు? నేనా? నాది వన్ సైడ్ లవ్, ఐఎమ్ ఓకే. మరి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? చూస్తేనే కరిసేలా ఉంది, చెప్తే చంపేస్తాము. మరి నీ ఫీలింగ్ ఎలా చెప్తావు? దానికి తెలుసు, కాకపోతే కొంచెం తిక్క, కొవ్వు రెండు ఉన్నాయి. ఏ, మాట్లాడడానికి ఇంకో టాపిక్ లేదా? లవ్ టాపికే హాట్ టాపిక్. అబ్బా, ఇక్కడ వయసు డిమాండ్ చేస్తుందమ్మా. ఏ, నీతో మాట్లాడడమే వేస్ట్. మీరేంటి ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటారు? వీని చూస్తేనే గొడవ స్టార్ట్ అవుద్ది. గొడవ ప్లస్ గొడవ ఈజ్ ఈక్వల్ టు లవ్వే. లవ్వే, లవ్వా, స్టవ్వా, అదేమీ లేదే. వావ్, వాట్ ఏ ప్లేస్. వావ్, చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్. అంతా ఇలాగే ఉంటుందా? అంతా ఇలాగే ఉంటది. ఎడారిలా ఉంటుంది అనుకున్నానే. జోకా, ఇదేదో డిఫరెంట్ గా ఉంది. ఏమైంది? దారి కనిపించడం లేదు. మనం వెళ్ళేదారు కరెక్ట్ కాదేమో. నువ్వు నోరు ముయ్యవే, ఎవరికి రాని డౌట్లు నీకే వస్తాయి. కమాన్, గో టు స్ట్రైట్. మామా, ఇక్కడ ఏదో సౌండ్ రా. భయపడకరా, ఏదో జంతువులు అలజడే ఉంటుందిరా. రమ్య, ఆగు, సౌండ్ ఏంటి విచిత్రంగా వస్తున్నాయి? నాకు భయంగా ఉందే. భయం ఎందుకే, మేమంతా లేమా? అదేమని తలుచుకోవే, భయం ఎందుకు?
దాదాపు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం. ఓ నైట్ కదా, ఏమైనా జరుగుద్దేమో. డౌట్ లేదే, నువ్వు ఖచ్చితంగా భయంతోనే చచ్చిపోతావు. నీకు ధైర్యం ఉందా? ఉంది కాబట్టి అడవిలో ఉన్నాను. అడవిలో దయ్యాలున్నాయంట తెలుసా? అమ్మా, దయ్యాలా? దయ్యాలున్నాయా? ముందెందుకు చెప్పలేదు? ఏ నీకేమన్నా పిచ్చా? దయ్యాలు లేవు, భూతాలు లేవు, వీడే ఒక పెద్ద దయ్యం. భయపడకండి, జోక్ చేసి అంతే. దెయ్యాలున్నా భూతాలున్నా తిరిగి వెళ్ళలేము. అయితే మనం తిరిగి వెళ్ళలేమా? వెళ్ళి చూడు. అమ్మో, నేను ఒక్కదాన్ని. నిద్ర రావట్లేదా వాసు? వై వై అంటే వై? చలి చాలా ఎక్కువగా ఉంది కదూ. అది నువ్వు చెప్పాలా? నాకు తెలుస్తుందిగా. అయితే నువ్వు వెళ్ళి పడుకో. వై వాసు. ఏయ్. ఏమి లేదు. ఏంటి వాసు? ఏయ్. ఏంటి, అన్నీ తెలిసి అడుగుతున్నావా? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది చెప్పు, ఏమైంది? ఇక్కడ ముందే చెప్పే ప్రాజెక్ట్ వద్దని చచ్చిపోతాం. వద్దు వద్దు ప్రాజెక్ట్ వద్దు, ఏమీ వద్దు, ఇదంతా నువ్వే చేసావు. నువ్వు మార. వెంకీ అస్సలు మనడు. మేనరిజం లో చేంజ్ నీ ముఖం. సిగో
ఫోన్ చేస్తావు ఆ పైన చెల్లో నా పూలు పెట్టినా నీ అల్లరంతా గుర్తుకొచ్చను గంట కొట్టినా నీ మాటల్లే వినిపించేను నా బుగ్గల్లో ఎరుపంతా సిగ్గల్లే మారగా నీ చూపుల్లో చురకంతా చీరల్లే చుట్టగా నాలో ప్రాయం అంతా నీ కోసం దాచిన మంచులోన మంచి కాటాల పంచదార పంచిపోవే మాటల మంత్రం వేసి ఆశ రేపితే ఇలా నాటు తూటలాగా అల్లుకోనా నువ్వేనా నువ్వేను వేను వచ్చినా నీ అందంతో విందు చేయవే ఆకాశం వీడిపోయినా నీ హరివిల్లై చింత చేరనా నా గుండెల్లో తరువేసి ప్రేమల్లే పూసి నా శ్వాసల్లో మొలకెత్తి ఊపిరిగా మారి నాలో నీ ప్రాణమయ్యి నీ ప్రేమను పంచే మంచులోన మంచి కాడాయిగా సొగసుల పంచదార పంచిపోనా మాటల మంత్రం వేసి ఆశ రేపితే ఇలా నాకు తోటలాగా కొంచెమైన బుద్ధి ఉందా? సారీ, దారి కాస్త మిస్ అయింది. అయితే నీకు ఇష్టం వచ్చాడు పారిపోతావా? సారీ, సౌండ్ నా వెనకనే ఎక్కువ వచ్చింది. అందరూ వినండి, ఎటువంటి శబ్దాలు వచ్చినా కూడా అందరూ కలిసి కట్టుకో ఒకే దారిని బయలుదేరదాం. చావడానికి ఏ దారైతే ఏంటి? దీన్ని చంపడరా, దరిద్రం వదిలిపోయింది. హే, అదనరా. రమ్య, ఏమైంది? ఏమి కాలేదు. ఏమి లేనప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ గుర్తుకొచ్చారు. బాధపడకు, నీ బాధ నాకు తెలుసు. ఏమైందిరా? పర్సనల్ ప్రాబ్లం, మీరు వెళ్ళండి. ఏమైందంట? లవ్ లో పడితే అన్ని పర్సనల్ సార్. అయ్ బాబాయ్, ఫేస్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎక్స్ప్రెషన్ మార్చు. చూడలేక చచ్చిపోతున్నాను. లవ్ లో పడితే తెలుస్తుంది, లేకపోతే క్వశ్చన్ మార్క్ లో మిగిలిపోతావు. అర్థమైంది తమరన్ని. అబ్బో, దీనికేం తక్కువ లేదు. రమ్య, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. మనం బాధపడినా మనల్ని నమ్మిన వాళ్ళు బాధపడకూడదని చావు నిద్రించి ప్రాజెక్ట్ కోసం మనం బయలుదేరుతున్నాం. మనకేమైనా జరిగితే రమ్య, చివరిదాకా నీతులు నా జీవితం.
నేనున్నాగా, నా చేయి పట్టుకుంటా. ఇంకెంతరా, అడవిలో ఈ శబ్దాలను విని భయపడి సత్యంరా బాబోయ్. అడవి కదా, అందుకే రకరకాల జంతువులు ఉంటాయి, రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. ఏమవుతుంది? ఏమీ కాదు, భయపెడితే ఆకుల శబ్దాలు కూడా భయపిస్తాయి. భయపడకండ్రా, గాలికి ఏదో కొమ్మిరిగి పడినట్టుంది. గాలిక 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 గాలి లేదు కదా, ఎక్కువ ఆలోచించకే, మెంటలు వస్తుంది. జస్ట్ 1 కిలోమీటర్. ఇంకెంత దూరం ఉంది? తెలీదు, వాసుకు మాత్రమే తెలుసు. చూపులు కలిసాయి, ప్రేమ పండింది, వీళ్ళే మేలు. మూమెంట్ లేదు, వర్క్ ఫాస్ట్. ఇక్కడేమో ఒకటి చూస్తుంది, ఒకటి కరుస్తుంది. Thank you.
ఏంటి నన్నే ఫాలో అవుతున్నావు? కత్తిలో ఉన్నావని. ఏంటి? అదే కత్రినా, కత్రినా కైఫ్లో ఉన్నావని. నా అంటే అంత ఇష్టమా? నువ్వంటే పిచ్చే. చట్టబద్ధమైన హెచ్చరిక: పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. చట్టబద్ధమైన హెచ్చరిక: మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. Hey!
టెంపర్. ఏమండి ఏమండి చివరి టెంపర్. అంత మిస్టరీగా ఉందిరా, అసలు ఎవరై ఉంటారా? ఛా, భూమి మీద నరకని చూపిస్తున్నారా? సునీత అరిపోయి పడింది కదరా, ఇంతకు సునీత ఏది? అవును సునీత ఎక్కడ? అమ్మాయిలు లేరు బ్యాగుల్లో, ఏమయ్యారా? ఛే, అరే చెవులో మనం వెంటాడుతున్నారా? ఎక్కడ ఉన్నారా కావ్య? రమ్య, కావ్య, కావ్య, కావ్య.
ఏంట్రా అంతటలు కొను, డోంట్ వరీ, రమ్య తప్పకుండా దొరుకుతుంది. రే, నువ్వెంత బాధపడుతున్నావు నాకు తెలుసురా, రమ్య తప్పకుండా దొరుకుతుంది, నన్ను నమ్ము. అందుకే నాకు బాధగా ఉందిరా, ప్రాజెక్ట్ అయిన తర్వాత వాళ్ళ మమ్మీని డాడీని ఒప్పించి పెళ్లి చేస్తుందా అనుకున్నాను, అందులో రేపు తన పుట్టినరోజు కూడా. అవునరా, కాలేజీలో ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది, మంచి లైఫ్ కూడా వస్తుంది అంతే. అరే ఇప్పుడు ఇలా జరిగింది, డీలే పడిపోతే ఎలా, వెతుకుదాం, తప్పకుండా దొరుకుతుంది. వాడెవడికన్నా కనిపిస్తేనా? ఏ తప్పు చేయను, మనకెందుకు రా ఈ కష్టం? ప్రాజెక్ట్ వర్క్ కదా, ఆడుతూ పాడుతూ ఫినిష్ చేద్దాం అనుకున్నాను రా. ప్రాజెక్ట్ వర్క్ ఫారెస్ట్ ల్యాండ్సర్కి ఎగిరి గంతులేసాను రా, అయినా మనకి ఇలా జరగాల్సిందే. అయినా రేపు లేక ఇంటికి వెళ్తే మనం ఏమైనా సమాధానం చెప్పాలరా? 600 వెతికి వాళ్ళని తీసుకుని వెళ్దాం. అవునరా. Hey!
సడ్రా కొడుకు. తీర్చుకుంటా వాసన అదిరింది. సువాసన వాసన అడదాని వాసన మత్తెక్కించే వాసన. ఆడదంటే అబద్ధం మోసం. భయపడుకో భయపడుకో, నిన్నేమి చేయను, చంపేస్తానంతే. శీలం భద్రం పవిత్రం శాశ్వతం. నీలాంటి వాళ్ళు శాశ్వతాలు అశాశ్వతాలు నాకు అస్సలు నచ్చావు. మగ 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 ఆడా. సరసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు సరసు? సరసు నువ్వు లేని జీవితం నరకు సరసు నరకు. నేనేమి చేయను నేనేమి చేయను. పెళ్లి కల ఉలిక్కి పడుతుంది. సరే కానీ పెళ్లి కొడుకంటే బెంజ్ కార్లోనో గంజి కార్లోనో వస్తాడు అనుకుంటే నువ్వేంటా ఇలా నడుచుకుంటా వస్తున్నావు? ఇంకేంటరా విశేషాలు? ఏముంటాయిరా, తెల్లవారితే ఎవరు బతుకులు వాళ్ళే, ఎవరు పనులు వాళ్ళే. సాయంత్రం అయిందంటే ఆ ట్రాఫిక్ లో ఇల్లు చేరేసరికి ఏ టైం అయిందో మాకే తెలీదు. ఏదేమైనా వీకెండ్ అంటూ ఒకటి ఉంటుంది కదరా, పబ్బులు పార్టీలు అమ్మాయిలతో డేటింగ్లు ఫుల్ ఎంజాయ్. సిటీలో అమ్మాయిలు చాలా స్టైలిష్ గా ఉంటారు కదరా, మరి సిటీలో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా విలేజ్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వే అన్నావు కదరా సిటీ అమ్మాయిలు పబ్బులు డేటింగ్లు పార్టీలు అని. వాళ్ళు అంతవరకేరా, పెళ్లి వరకు రారు. అదే పల్లెటూరు అమ్మాయిలు అనుకో, మన కల్చర్కి అనుకూలంగా మన సాంప్రదాయాలకు అనుకూలంగా లక్షణంగా ఉంటారు. అబ్బో నువ్వు చాలా జెంటిల్మ్యాన్ రా, ఏం ఆలోచించావురా. అవును రండి ఫ్రెండ్స్ ఏట్రా, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎంతమంది ఫ్రెండ్స్ రావాలి, ఎంత ఘనంగా పెళ్లి జరగాలి. రే పెళ్లి టైంకి వచ్చేస్తారు లేరా పద. Thank you.
అదినా, ఎందుకంత ముస్తాబోతున్నావు? నువ్వెలా ఉన్నా మా అన్నయ్య రిసీవ్ చేసుకుంటాడులే. అయినా ఏముందే, లోపలికి వెళ్ళాక అన్ని తీసేవలసిందేగా, ఎందుకే టైం వేస్ట్ చేస్తున్నావు? చాలే ఊరుకోవే, మరీ ఓవర్ చేస్తున్నావు. అవునే, అప్పటికే నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ తో ఉంటావు కదే, నువ్వేమి చెప్పినా వినక తప్పుతుందా? అయినా ఏముందే, ఫస్ట్ నైట్ తర్వాత అదేంటో మాకు చెబితే మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తాంగా. ఊరుకోవే, అబ్బో అదంతా సిగ్గే. అవుని, పాల్ గ్లాస్ లోపలికి వెళ్తావు కదా, దుర్గా వచ్చి డోర్ వేస్తాడు, ఆ తర్వాత ఏంటే? ఏముందిలే, పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి సరసు దుర్గా సరసు దుర్గా సరసు. మీ నవ్వులు చాలిక, ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని లోపలికి పంపించండి. నీ కొడుకు ఆగలేకపోతున్నాడా? అమ్మాయిని పంపించండి. అయితే ఓకే. థ్యాంక్స్. ఎందుకు నవ్వుతున్నావు? బెడ్రూమ్లో పాలిస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? పాలు పంచుకోవడం అంటే జీవితంలో సగభాగం పంచుకోవడం. Please have it. Kucho. నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అత్తయ్య గారు చెప్పారులేండి. అదే, మన మ్యారేజ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే ఇది మన ఫస్ట్ నైట్ కాబట్టి. సరసు, నిన్ను ఈ నిమిషంలో ఇలా చూస్తుంటే ఐ లవ్ యూ సరసు. మరి లైట్. ఓ, సరసు ఇక్కడున్నావా? అబ్బా ఉండండి. ఇక్కడే ఉంటాను సరసు, చెప్పు ఏంటి? అబ్బా వదలండి. మమ్మీని తప్పించుకొని నేను ఇక్కడికి వచ్చింది నిన్ను వదలటానికి కాదు సరసు. అక్కడ అత్తయ్య గారు ఉన్నారండి. అబ్బా తెలుసు, కొత్తగా పెళ్ళైన వారికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇవ్వాలి. అబ్బా అత్తయ్య గారండి. సరసు సరసు సరసు, ఒక ముద్దవే. అబ్బా ఆగండి, మీ చెల్లెలు పిలుస్తున్నది. సరసు 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 సరసు, ఐ మిస్ యూ లాట్ ఆఫ్ సరసు సరసు సరసు. సరసు నన్ను అర్థం చేసుకో, ఎందుకు నాతో మాట్లాడట్లేదు? మన నైట్ గురించి అర్థం కాలేదా? పచ్చిగా చెప్పాలా? నీలో మగతనం లేదు, నువ్వు జాబు చేయడానికి పనికొస్తావు కానీ కడుపు చేయడానికి పనిచేయు. వాట్ యు మీన్? ఏమైందిరా? అసలు ఏం కాలేదు, అదే నా బాధ. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మన ఫస్ట్ నైట్ గురించి. ఎస్, నువ్వు అసలు దేనికి పనికిరావు, సంసారానికి అసలు పనికిరావు. సరసు నన్ను టెన్షన్ పెట్టుకో. Are you joking? లైఫ్ స్పాయిల్ అయితే ఏ ఆడది జోక్ చేయదు. ఈ మ్యాటర్ ఇంతటితో కట్ చేయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నిన్నంతా బాగానే ఉన్నావుగా, ఈరోజు ఏమైంది? నిన్న నుంచి భరిస్తూ ఇంకా ఏమైనా చేస్తావేమో అని వెయిట్ చేసి చూస్తున్నా. ఏంటి సరసు ఇలా మాట్లాడుతుంది? నిజంగా నాకేమైనా అయిందా? ఏమో సరసు చెప్పినట్టు నిజమే అనిపిస్తుంది, కానీ నాకేం తెలియటం లేదు. అన్నయ్య టిఫిన్ చేసావా?
ఓహో వైఫ్ వచ్చింది కదా, ఇంకా చెల్లలేం గుర్తొస్తుందిలే. హే చాలేవే, వేళపాడా లేకుండా ఏంటా మాటలు, నోరు మూసుకో. లేకపోతే ఏందమ్మా, నిన్న స్వీట్ ప్యాకెట్ తెస్తా అని హల్వా ప్యాకెట్ తెచ్చాడు. అప్పుడే అర్థమైపోయింది అయ్యగారు వైఫ్ ఒడిలో పడిపోయారని. చెప్పరా. యా ఇప్పుడే వస్తున్నాను. ల్యాప్టాపా? సరే తీసుకొస్తున్నాను. సరసు ఎల్లొస్తాను. అమ్మా పక్కూరు ఎల్లొస్తాను. అలాగేరా. సరసు ఇల్లు జాగ్రత్త, మేము గుడికి వెళ్ళొస్తాం, రావే. వదినా, మధ్యలో బోర్ కొడితే అన్నయ్యకి ఫోన్ చేయి, వస్తాడు. ఓకేనా? బాయ్. ఏంట్రా ఏమంటున్నాడు మీ ఆయన? వాడు వెర్రి పాప, ఏ చెప్పినా నమ్మేస్తాడు. నువ్వు మగాడివి కాదని చెప్పగానే వాడిపోయిన వంకాయలా మాడిపోయింది వాడి మొహం. ముందు గట్టిగానే మాట్లాడాడు రా, తర్వాత కాళ్ళబేరానికి వచ్చాడు పిచ్చి విధవ. వాడు మగాడో కాదో వాడికే తెలీదా? అయినా ఈ రోజుల్లో ఇంత అమాయకులు ఉన్నారా? వాడు అమాయకుడు కాదురా, కొంచెం సైజు యాడ్చే. ఎర్రి పప్ప. యా ఎర్రి పప్ప. ఇంకా వాళ్ళ తల్లి చెల్లెతే నంబర్ వన్ సిన్సే, రెండు కాళ్ళు గొర్రెలు, ఇద్దరు ఇద్దరే. కొంచెం ఫీల్ అయినట్టు ఫేస్ పెడితే చాలు, వాళ్ళ అమ్మ చెల్లి చేత ప్రాపర్టీ రాయించడానికి రెడీగా ఉన్నాడు. బానిసలంటే తెలుసుగా, అదే వీళ్ళ పరిస్థితి. కొత్తగా పెళ్ళైంది కదా, ఎక్కడికైనా వెళ్ళిపోతామేమో అని భయం. అవునవును, అయినా నేను ఊరుకుంటానా? ఏం రెచ్చిపోయావా? పిచ్చెక్కిచ్చేసా, పిచ్చి మొహాలు నమ్మేశారు. అతన్ని అలా మోల్ చేసావు మరి. అయినా నా బాయ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా? నో డియర్. బట్ సారీ రా, నీతో లైఫ్ లాంగ్ ఉండడం కోసం రెండు సార్లు వాడితో. అయినా పర్వాలేదు, మన ప్లాన్ సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఎంత భయం వేసిందో తెలుసా, మనం ఫోన్ మాట్లాడుకున్నది ఎక్కడ తెలిసిపోతుందోనని. ఏముంది, అడిగితే కస్టమర్ కేర్ అని చెప్పు. అఫ్ కోర్స్, అంత సీన్ లేదురే. మరి మన సీన్ ఎప్పుడు? వెయిట్, ఇంకో 2 డేస్ ఆగితే మొత్తం నీకేగా. వాళ్ళమ్మేమో మేమిద్దరం బాగుండాలని పూజలు పునస్కారాలంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఈయన గారి ఈవినింగ్ సినిమా చూపిస్తాడట. మీరు ఎప్పుడు వచ్చారండి? ఏంట్రా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి కూర్చోరా, నిన్ను డైరెక్ట్ గా బైక్ పంపిస్తా, కూర్చో. నేనంత వెర్రి వాళ్ళ కనిపిస్తున్నానా? నీ తోడ తీర్చుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ని ఫోర్సింగ్ చేస్తావా? ఫస్ట్ డేట్ రోజు చూసేనే నీలో చలనం లేదని నువ్వు పెద్ద ఆర్ట్ తీసుకొని. ఇది నువ్వు ఊహించలేదు కదూ, ఈ దుర్గా ఊహలకు అందడు, గుర్తుపెట్టుకో. వైఫ్తో లైఫ్ ఎంజాయ్ చేయాలని చాలా కలలుగన్నానే. నీకు తాళి కట్టిన రోజు నాకు డిల్లో
నీకు గుడి కట్టానా? కానీ నువ్వు కావాలని నువ్వే పాడి కట్టించుకుంటున్నావు. నీ యాక్సిడెంట్ రా, లైవ్ ప్రోగ్రామ్ చూడు. సినిమాల్లో టీవీలో ప్రేమ కోసం గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటే పిచ్చోళ్ళు అనుకున్నానే, రోడ్ల మీద కూడా కానీ నీలాంటి ఆడవాళ్ళు అది నిజం చేస్తున్నారు. ఆడదాని వాసన సువాసన, ఆడదాని వాసన సువాసన. మగ 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 Thank you.
ఒక్క నిమిషం చెస్ చచ్చారా.